పిచ్చోడి చేతిలో రాయి ఎడ్డివాని చేతిలో yellow మీడియా ఇంకేముంది ఏది అనిపిస్తే అది రాయాలి సాయంత్రం కాగానే డిబేట్లు పెట్టి నోటికొచ్చింది కూయాలి రోజు అదే పని చూడడానికి మనకే విసుగనిపిస్తుంది కానీ వాళ్ళ కొంచెం కూడా బోరు కొట్టదు ఈ వారం వాళ్ళు అల్లిన చందమామ కథ ఏంటంటే విశాఖ రైల్వే జోన్ కథ రోజంతా చంద్రబాబు భజన చేసి ఆలసి సోలసి కునుకు తీస్తున్న దుష్ట చతుస్తయానికి అర్ధరాత్రి ఏం కలచిందో ఏమటో గాని తెల్లవారక ముందే లేచి కూచని ఒక సిల్లీ వార్త అల్లేసింది విశాఖకు రైల్వే జోన్ ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినట్టు బరబరా రాసి పారేసింది రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని రైల్వే బోర్డు చైర్మన్ చెప్పాడట జగన్ నోరు తెరిచి అడగని ఫలితమట అసలు విషయం ఏమిటంటే ఆ రోజు వారి అజెండాలో రైల్వే జోన్ అంశం లేనే లేదు మరి లేని దానిపై ఎలా చర్చిస్తారో ఎల్లోకే తెలియాలి రైల్వే జోన్ రాకుంటే రాజీనామా చేస్తా వస్తే ఈనాడు ఆంధ్రజ్యోతిని మాకు రాసిస్తారా అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నిస్తే ఆ రెండు పత్రికలు తేలుకుట్టిన తోడు దొంగల్లా గుప్చప్గా తొంగుండిపోయారు తాము విశాఖ రైల్వే జోనుకు కట్టుబడి ఉన్నామని సాక్షాత్తు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటించారు దాంతో దుష్ట చతుష్టయ నోట్లో దుడ్డుకర దూచినట్లు సైలెంట్ అయిపోయారు నోటికొచ్చింది బొంకడం ఎందుకు బొక్కబోట్లా పడడం ఎందుకు కొంచెమన్నా సిగ్గనేది ఉండాలి కదా